దేవుని చిన్న మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం చెనిచ్చం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం 1 సమూయేలు 12:20. అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి ఆయనను విసర్జింపకుడి. 1900 సంవత్సరంలో చైనాలో బాక్సర్స్ విప్లవం సమయంలో తిరుగుబాటుదారులు ఒక మిషన్ బంగ్లాను చుట్టుముట్టారు. ఆ మిషన్ బంగ్లాలో సుమారు 101 మంది మిషనరీలు ఉండిరి. ఆందోళనకారులు అన్ని గేట్లు మూసివేసి ఒక గేటు మాత్రమే తెరిచి ఉంచారు. ఆ మిషన్ బంగ్లాపై ఓ సిలువ ఉన్నది. ఆందోళనకారులు ఆ సిలువను బంగ్లాపై నుండి తీసి ఆ గేటు వద్దనే నేలపై ఆ సిలువను ఉంచారు. మేము బాంబు వేసి ఆ భవనమును కూల్చబోతున్నాము, తెరిచి ఉన్న గేటు గుండా మీరందరూ బయటకు వెళ్ళిపోండి అన్నారు. లోపల ఉన్న మిషనరీలు బయటకు వెళ్ళాలంటే నేలపై ఉన్న సిలువను తొక్కుకుంటూ వెళ్ళాలి, నిరాకరించిన వారు చంపబడతారు. మొదట ఆ బంగ్లా నుండి బయటకు వెళ్ళిన 7 మిషనరీలు సిలువను తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. వారి తర్వాత ఒక యువతి సిలువను త్రొక్కుట అంటే ప్రభువును విసర్జించుటే అని చెప్పి అక్కడ మోకరించి ప్రార్థన చేసుకొని సిలువ ప్రక్కగా తొక్కకుండా నడిచి వెళ్ళినది. ఆమె చూపిన మాదిరిని అనుసరించి మిగిలిన 92 మంది మిషనరీలు మరణమును ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆనాడు బ్లాక్ విప్లవంలో సుమారు 200 మంది మిషనరీలు 33,000 మంది చైనా క్రైస్తవులు హతసాక్షులైనారు. అప్పటి వరకు ఉన్న బ్లాక్ విప్లవంలో సుమారు 200 మంది మిషనరీలు 33,000 మంది చైనా క్రైస్తవులు హతసాక్షులైనారు. క్వింగ్ వంశపాలన అంతరించి ప్రజాస్వామ్యం 1912 నుండి ప్రారంభమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బైబిల్ ఏం చెప్తుంది? ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబడబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదనని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. నువ్వు లోబడి స్థిర విశ్వాసం కలిగి నీ జీవితం అనే పయనంలో కొనసాగాలని ఆశిస్తూ ఇట్లు నీ సహోదరి గ్రేస్. మర్నాతా షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అందరికీ నా వందనాలు.